మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర 10వ రోజున అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుంది. 2వ వారంలో 500కు పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమా చెల్మోహన్ రంగం నుంచి పోటీని ఎదుర్కొని టెలివిజన్ లో ఐపీఎల్ నుంచి కూడా పోటీని ఎదుర్కొన్న కానీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో మంచి వసూలను సాధిస్తూ దూసుకుపోతుంది. మార్నింగ్ మరియు మ్యాట్నీ షోలకు మంచి ఆక్యుపెన్సీతో రన్ అయిన రంగస్థలం సినిమా ఈవినింగ్ షోలో కూడా అదే ఆక్యుపెన్సీని కంటిన్యూ చేసి ఆల్మోస్ట్ 60% ఓపెనింగ్స్ ని దక్కించుకుంది ఈ సినిమా. దాంతో రోజు ముగిసే సమయానికి ఆన్లైన్ లో జరిగిన టికెట్ లెక్కలు, ఆఫ్లైన్ టికెట్ లెక్కలను ఇప్పటి వరకు పరిశీలించి చూస్తే సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో 10వ రోజున 3 కోట్లకు అటు ఇటుగా షీని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రోజు ముగిసే సమయానికి టికెట్ బుకింగ్స్ మరింతగా జోరందుకునే అవకాశం ఉండగా అదే కనుక జరిగితే సినిమా 10వ రోజున 3 నుంచి 4 కోట్ల మధ్యలో షేర్ అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రేంజ్ లో హోల్డ్ చేస్తూ దూసుకుపోతున్న రంగస్థలం సినిమా ఓవర్సీస్ లో కూడా ఆదివారం వసూళ్లతో అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే 3 మిలియన్ మార్కును అక్కడ క్రాస్ చేసిన రంగస్థలం టోటల్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. టాలీవుడ్ చరిత్రలో మొట్టమొదటి 3 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన నాన్ బాహుబలి సినిమాగా రంగస్థలం సినిమా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాలలోనూ అద్భుతమైన వసూలతో కొనసాగుతున్న రంగస్థలం ప్రయాణం టోటల్ గా వీకెండ్ ముగిసే సమయానికి అల్టిమేట్ లెవెల్లో ఉంటాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి మొత్తం మీద సినిమా 10 రోజుల వసూల వివరాలు టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులను ఎన్నో బ్రేక్ చేసే విధంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం? లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.